అందరికీ నమస్కారం, వెల్కమ్ టు తెలుగు బ్యాలెట్. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను ఈడీ అరెస్ట్ చేసింది. సీఎం నివాసంలో విచారణ అనంతరం అరెస్ట్ చేశారు. ఈడీ బృందం సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను తనతో పాటు ప్రధాన కార్యాలయానికి తీసుకెళ్లింది. మరోవైపు ఢిల్లీ సీఎం నివాసం వద్ద ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు నినాదాలు చేస్తూ రభస సృష్టిస్తున్నారు. మరోవైపు ఢిల్లీ పోలీసులు డ్రోన్లతో ఆ ప్రాంతమంతా పర్యవేక్షిస్తున్నారు. దీనికి సంబంధించి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మద్యం కుంభకోణం కేసులో ఇరుక్కుపోయారు. ఈ విషయంపై ముందస్తు బెయిల్ కోసం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన సీఎం కేజ్రీవాల్ కు చుక్కెదురైంది. కేజ్రీవాల్ కు అరెస్ట్ నుంచి విముక్తి లేదని హైకోర్టు వ్యాఖ్యానించిన కొద్దిసేపటికే అరవింద్ కేజ్రీవాల్ నివాసానికి ఈడీ అధికారులు చేరుకున్నారు. గురువారం సాయంత్రం ఈడీ బృందం సీఎం కేజ్రీవాల్ ను ప్రశ్నించిన తర్వాత అరెస్ట్ చేసింది. లిక్కర్ స్కామ్ కేసులో సీఎం కేజ్రీవాల్ కు ఈడీ ఇప్పటి వరకు 9 సార్లు సమన్లు పంపిన విషయం తెలిసిందే. ఈడీ బృందం 10వ సమన్లతో గురువారం సాయంత్రం కేజ్రీవాల్ ఇంటికి చేరుకుంది. సీఎం నివాసంలో 2 గంటల పాటు విచారించారు. ఈ సమయంలో ఈడీ జాయింట్ డైరెక్టర్ కపిల్ రాజ్ కూడా కేజ్రీవాల్ నివాసంలో ఉన్నారు. పీఎంఎల్ఏలోని సెక్షన్ 50 కింద కేజ్రీవాల్ వాంగ్మూలాన్ని నమోదు చేశారు. ఈడీ దర్యాప్తు అధికారి జోగేంద్ర సీఎం కేజ్రీవాల్ ను విచారించింది. పక్కా ఆధారాల ప్రకారం సీఎం ఇంట్లో సోదాలు జరిగాయి. కాగా హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ కేజ్రీవాల్ న్యాయవాద బృందం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. మరోవైపు ఢిల్లీ కేబినెట్ మంత్రి సౌరభ్ భరద్వాజ్ కూడా కేజ్రీవాల్ ఇంటి బయటికి చేరుకుని కేజ్రీవాల్ ను అరెస్ట్ చేసినట్లుగా చెప్పారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటికే సిబిఐ కేజ్రీవాల్ ను విచారించింది. గతేడాది ఏప్రిల్లో 9 గంటల పాటు ప్రశ్నించారు. ఆ తర్వాత తాజాగా ఈడీ నమోదు చేసిన కేసులోనూ వరుసగా సమన్లు అందుతున్నాయి. ఇక ఇదే కేసులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష సిసోదియా ఆఫ్ ఎంపీ సంజయ్ సింగ్ అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు వాలెట్.